हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल पैराडाइज हेवनली थिंग्स। मनम तेलुसुकोबोतुन्न नीति कथ एवरु मंची एवरु चेड्ड। प्रपंचंलो वीळ्ळु मंची वाळ्ळु वीळ्ळु चेड्ड वाळ्ळु अनि एवरु उंडरु। పరిస్థితుల ప్రభావం వల్ల, వాళ్ళు ఆలోచించే విధానం వల్ల వీళ్ళు మంచి వాళ్ళ వీళ్ళు చెడ్డ వాళ్ళ అని మనం గుర్తించగలం. ఇందుకు ఉదాహరణగా మనం మహాభారతంలో ఉన్న పాత్రలను తీసుకోవచ్చు. ధర్మరాజు ఎన్ని పరిస్థితులు ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే వెళ్ళేవాడు, ధర్మాన్ని మాత్రమే ఆలోచించేవాడు. కానీ దుర్యోధనుడు ఎలాంటి పరిస్థితులైనా దురబుద్ధితో దుష్ట మార్గంలోనే వెళ్ళేవాడు. అందుకే మనం ధర్మరాజుని సద్గుణాల సంపన్నుడు అంటాం, కానీ దుర్యోధనుణ్ణి చెడు గుణాల పుట్టుక అంటాం. అలాగే ఒకరోజు తన గురువైన ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలు ఉన్న అతి మంచి మనిషిని, ఏ మంచి గుణాలు లేని అతి చెడ్డ మనిషిని వెతకమని తన శిష్యులను ఆదేశమిచ్చాడు. దుష్టబుద్ధి గల దుర్యోధనుడు అతి మంచి మనిషిని వెతకడానికి మొదట బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి చోట, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా అందరూ దోషులుగానే గుర్తించాడు. ఎవ్వరూ అతనికి మంచిగా కనిపించలేదు. కానీ తన గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి తనలో అన్ని మంచి గుణాలే కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి ప్రపంచంలో అందరికన్నా తానే మంచివాడని తెలిపాడు. తనతో పోల్చి చూస్తే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉందని ద్రోణాచార్యునికి చెప్పాడు. మరోపక్క అన్ని మంచి గుణాలు ఉన్న పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజు మాత్రం ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమే అన్న నిర్ణయానికి వచ్చాడు. వాస్తవానికి ఆ కాలంలో అన్ని మంచి గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. ఆయన అతడు తనలో దోషాలను, ఎదుటి వారిలో మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేతల కారణంగానే, తన నిజాయితీ కారణంగానే అతడు అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణుడు చాలా సంతోషపడ్డాడు. కాలక్రమంగా ధర్మరాజు సకల సద్గుణ సంపన్నుడిగా గుర్తింపబడ్డాడు. కానీ దుర్యోధనుడు మాత్రం చెడు గుణాలు పుట్టగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే, చెడ్డ మనసు ఉన్న మనిషికి ప్రపంచంలో అన్నీ చెడుగానే కనిపిస్తాయి. కాబట్టి మనమందరం ఎప్పుడు ధర్మాన్ని వీడకుండా ఉంటే మనకెప్పుడు మంచి జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.